ప్రభునందు అత్యంత ప్రేమైన దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన యొక్క మహాకృపను బట్టి ఆయన నామానికే స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. అనుదినము దేవుని యొక్క వాగ్దానం మనం ధ్యానించుకోవడం వల్ల ఆధ్యాత్మికతలో మనము ఎదగగలము. అయితే మనం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మనకి ఏదైనా అవసరమైనప్పుడు ఎవరినైనా అడిగేటప్పుడు మన యొక్క అర్హతను చూస్తారు. మన యొక్క అర్హతను చూసి అది అనుగ్రహిస్తారు. అది ఉద్యోగం కావచ్చు, లేదంటే డబ్బు కావచ్చు, ఇంకే రూపంలో కానీ నీ యొక్క అర్హతను చూసి నీకు అనుగ్రహిస్తారు. అయితే దేవుడు అలా కాదండి. యాకోబు రాసిన పత్రిక 1:5 మనం చూసుకున్నట్లయితే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేవాడు. మనలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఎవరిని అడగాలంటే దేవుడిని అడగాలి. దేవుడు అంటున్నాడు, మీలో ఎవరికైనాను, ఏ ఒక్క వ్యక్తికో కాదండి, అందరికీ దేవుడు జ్ఞానాన్ని దయచేసే దేవుడు. ప్రతి ఒక్కరికి దేవుడు జ్ఞానాన్ని దయచేసేవాడు. ఆ జ్ఞానం అనేది ఎవరు ఒక్కరి సంపద కాదు, దేవుడు అనుగ్రహిస్తే ప్రతి ఒక్కరికి దయచేయగల సమర్థుడు. మనం ఈ రోజున మనము దేవుణ్ణి అడగాలి. ఏమని అడగాలంటే, దేవా నాకు జ్ఞానము కొదువుగా ఉంది, నాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి, నేను ఈ పని చేయలేకపోతున్నాను, నాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. మన సొంత తెలివితేటలతో మనం ఏమి చేయలేం. అదే ఆ జ్ఞానము ఇంకో వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి ఇవ్వలేరు. ఏదైనా సరే లోకంలో ఉన్న ప్రజలు మనకి ఇవ్వలేరు. కేవలము దేవుణ్ణి అడిగితే మనకి సమాధానం దొరుకుతుంది. అయితే దేవుడు అంటున్నాడు, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ఆయన ధారాళముగా దయచేస్తారంటున్నాడు. అయితే ఆయనకి లిమిటేషన్స్ ఉండవండి, నీకు ఇంత ఇస్తాను, నీకు ఇంత ఇస్తానని దేవుడు అన్నాడు. అయితే ప్రతి ఒక్కరికి అది ధారాళముగా దయచేసే దేవుడు. దేవుణ్ణి ఏ రకంగా మనం అడుగుతున్న దాన్ని బట్టే మనకి ఆ యొక్క జ్ఞానం అనేది వస్తుంది. సొలొమోను రాజు అయినప్పటికీ జ్ఞానం దేవుణ్ణి అడిగాడు, ఆయన పొందుకున్నాడు. ఆయన డబ్బును అడగలేదు, సిరి సంపదలను అడగలేదు, కానీ ఆయన జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు ధారాళముగా దయచేశాడు. రాజులకే కాదండి, ప్రతి ఒక్కరికి దేవుడు జ్ఞానాన్ని దయచేసే దేవుడు. ఏ పని చేయడానికైనా మనకు జ్ఞానం చాలా అవసరము. కాబట్టి జ్ఞానాన్ని దేవుణ్ణి అడగడం మనం నేర్చుకోవాలి. అయితే దేవుడు ఎవరిని గద్దించే దేవుడు కాదు. మనకు ఒక ఉద్యోగం కావాలనుకున్నప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి నువ్వు ఉద్యోగం కావాలని అడిగేటప్పుడు నీ యొక్క అర్హతను చూసి నీకు అర్హత లేకపోతే నీకు ఆ ఉద్యోగాన్ని ఇవ్వరు. అయితే దేవుడు అంటున్నాడు, అలాగ అర్హతలు చూసే దేవుడు కాదండి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వెవరైనా దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తానని అంటున్నాడు. అయితే దేవుడిని మనం అడగడం నేర్చుకోవాలి. కాబట్టి ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, నువ్వు గొప్ప దేవుడు, శక్తివంతుడు, బలవంతుడు, నీకు అసాధ్యమైంది ఏమీ లేదయ్యా. ఇదిగో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఇదిగో ఏసయ్యా, జ్ఞానం మాకు కొదువుగా ఉంటే దేవ తండ్రి అయ్యా, నిన్ను అడిగితే మాకు దయచేసిన దేవుడు అయ్యా. అయ్యా నువ్వు షరతులు పెట్టే దేవుడు కాదయ్యా, ఎవరిని గద్దెంపగా అందరికీ ధారాళముగా దయచేస్తానని అయ్యా వాగ్దానం చేసిన దేవ అయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలయ్యా. ఇదిగో ఏసయ్యా, ఈ వాగ్దానాన్ని మా జీవితంలో అయ్యా మేమందరము స్వతంత్రించుకోవడానికి నీ కృపను చూపి, దయను చూపి ఏసయ్యా ఈ యొక్క ప్రార్థన ఈ యొక్క పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.